ఇది బీబీసీ ప్రపంచం. మషాల్ ఖాన్ హత్య కేసులో ఒకరికి మరణశిక్ష, ఐదుగురికి యావజ్జీవం. పాకిస్తాన్ ఏటీసీ కోర్టు సంచలన తీర్పు. నమస్తే, నా పేరు వెంకట్రామన్. మషాల్ ఖాన్ హత్య కేసులో పాకిస్తాన్ కోర్టు తీర్పుపై ప్రత్యేక కథనంతో పాటు ఈనాటి బీబీసీ ప్రపంచంలోని ఇతర ముఖ్యాంశాలు. అంతరిక్ష పరిశోధనలో ఘనమైన ముందడుగు, విజయవంతంగా అత్యంత శక్తివంతమైన రాకెట్ ప్రయోగం, అందులో అంగారకుడిపై నడిపేందుకు ఒక స్పోర్ట్స్ కార్. పాకిస్తాన్లో మైనారిటీ జీవన చిత్రాలను కెమెరాలో బంధించిన ఫోటోగ్రాఫర్, అన్ని వర్గాల హక్కుల సంరక్షణే తన సందేశం అంటోన్న ముబీన్ అన్సారీ. ట్రాన్స్జెండర్లు సమాజానికి భారం కాదు, స్వయం కృషితో వ్యక్తిత్వాన్ని చాటుతున్న ఒక బంగ్లాదేశ్ హిజ్రా కథ. వీటితో పాటు మరెన్నో విశేషాలతో మీ ముందుకు వచ్చింది బీబీసీ ప్రపంచం. పాకిస్తాన్లో దైవదూషణ పేరుతో అబ్దుల్ వలీ ఖాన్ యూనివర్సిటీ విద్యార్థి మషాల్ ఖాన్ను దారుణంగా హత్య చేసిన కేసులో యాంటీటెర్రరిజం కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఇమ్రాన్ అలీకి మరణశిక్ష విధించిన కోర్టు మరో ఐదుగురికి 25 ఏళ్ల ఖైదు విధించింది. వారితో పాటు మషాల్ హత్య కేసులో మరో 25 మందికి 4 ఏళ్ల జైలు ఖరారు చేసింది. 26 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా హరిపూర్ సెంట్రల్ జైలు ఆవరణలోనే విచారణ జరిగింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ న్యాయమూర్తి జస్టిస్ ఫజలే సుభాన్ ఖాన్ తన తీర్పును వెల్లడించారు. మషాల్ ఖాన్ను దైవదూషణ పేరుతో దారుణంగా హింసించి హత్య చేసిన తీరు యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. దైవదూషణ చట్టాలపై తీవ్రమైన చర్చ జరిగినా వాటిని మార్చే ఆలోచన మాత్రం చేయలేదు. మొత్తం 61 మందిపై కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 58 మందిని పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుణ్ణి ఈ ఏడాది జనవరిలో అరెస్టు చేశారు. ఆయన విచారణ ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉంది. ఇంతకీ మషాల్ హత్య జరిగిన రోజు ఏం జరిగిందో ఓసారి చూద్దాం. మషాల్ ఖాన్ అబ్దుల్ వలీ ఖాన్ యూనివర్సిటీ విద్యార్థి. హాస్టల్లోని ఆయన గది ఇదే. ఆయనపై 2017 ఏప్రిల్ 13న దాడి జరిగింది. ఈ గదిలోనే మషాల్ పై విద్యార్థులు దాడి చేశారు. మషాల్ ఖాన్ పై దాడి చేసింది మరెవ్వరో కాదు, అదే యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు, ఉద్యోగులే. వాళ్లు హాస్టల్ ప్రధాన ద్వారాన్ని విరగ్గొట్టి లోపలికి ప్రవేశించారు. మషాల్ ఖాన్ మీద ఆయన గదిలోనే బుల్లెట్లతో దాడి చేశారు. ఆ తర్వాత అసలు చిత్రవధ మొదలయ్యింది. కనిపించినవన్నీ పగలగొట్టిన తర్వాత చేతికి దొరికిన వాటితో మషాల్ని కొట్టారు. అప్పటికే తీవ్ర గాయాల పాలైన మషాల్ను కారిడార్లోకి ఈడ్చుకెళ్లారు. రక్తమోడుతున్న మషాల్ను 2 అంతస్తు నుంచి కింద పడేశారు. అక్కడితో ఆగిపోలేదు. మట్టి కుండలు, ఇటుకలు, కర్రలు చేతికి దొరికిన వాటితో చిత్రహింసలు పెట్టారు. హాస్టల్ బయట భారీ సంఖ్యలో ఉన్న విద్యార్థులు కూడా ఈ దారుణంలో పాలు పంచుకున్నారు. మషాల్ కహాన్ కర్తే తే కి అగర్ తమామ్ లోగ్ ఏక్ హీ ఆదమ్ ఔర్ హవా కే ఔలాద్ హై తో ఫిర్ ఇన్సానో మే ఫర్క్ క్యా హై. మషాల్ ఖాన్ దారుణ హత్య తర్వాత దైవ దూషణ చట్టాలపై దేశవ్యాప్తంగా చర్చ మొదలయ్యింది. కానీ ఏదైనా మార్పు వస్తుందా? మషాల్ హత్య కేసులో కోర్టు తీర్పు తర్వాత దైవదూషణ చట్టాలపై పాకిస్తాన్లో ఎటువంటి చర్చ జరుగుతోంది? అక్కడి తాజా పరిణామాలపై మరింత విశ్లేషణను మా ఇస్లామాబాద్ ప్రతినిధి షుమైలా జాఫ్రీ మనకు అందిస్తారు. पाकिस्तान में आज मिशाल खान मर्डर केस का फैसला सुना दिया गया है. मिशाल खान का कत्ल जो है उसे पाकिस्तान में एक वॉटरशेड मोमेंट करार दिया गया था और इसका उनके कत्ल के बाद पहली बार ऐसा हुआ था कि पाकिस्तान के पार्लियामेंट में मुख्तलिफ जो राजनीति पार्टियां हैं सभी ने इस बात के ऊपर एग्री किया था और उसके ऊपर डिस्कशन की थी कि पाकिस्तान में जो ईश निंदा का कानून है उसका गलत इस्तेमाल हो रहा है और इसको तब्दील किया जाना चाहिए. लेकिन अमली तौर पर जो है वो प्रैक्टिकली इसके ऊपर तब्दीली के लिए कुछ नहीं हो सका. जो यहाँ पे रूलिंग पार्टी है पाकिस्तान PMLN, उनको अपना एक सियासी जो था क्राइसिस उनका शुरू हो गया. इस वजह से वो इस कानून में कुछ तब्दीली नहीं कर पाए. लेकिन साथ ही साथ हमने ये भी देखा कि मिशाल के कत्ल के बाद पाकिस्तान में जो प्रो ब्लास्फेमी लॉस पार्टीज़ हैं उनकी मकबूलियत भी बहुत बढ़ी, वो भी पॉपुलर हुई और तहरीक लबैक या रसूलुल्लाह के नाम से एक नई पार्टी रजिस्टर हुई जिसने बाय इलेक्शन के अंदर जो है वो काफ़ी कंसिडरेबल वोट लिए, वो तीसरी बड़ी पार्टी के तौर पर सामने आई है.
اس وقت سچویشن یہ ہے کہ پاکستان میں الیکشن بہت قریب ہیں اور دکھائی ایسا دیتا ہے کہ کوئی بھی پارٹی, چاہے وہ مین سٹریم پولیٹیکل پارٹی ہیں, چاہے وہ سیکولر ویوز رکھتی ہیں, وہ بھی اس قانون کو ابھی تبدیل کرنا افورڈ نہیں کر سکتی ہیں کیونکہ وہ ریلیجس ووٹرز کو افینڈ نہیں کرنا چاہتے. جمالہ جعفری, بی بی سی, اسلام آباد. మొత్తానికి పాకిస్తాన్లో దైవదూషణ చట్టానికి సంబంధించి సవరణలు చేయాలన్న దానిపై మాత్రం అడుగులు ముందుకు పడటం లేదని మా ప్రతినిధి అంటున్నారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా బీబీసీ ప్రతినిధి అందిస్తున్న కొన్ని ముఖ్యమైన వార్తలు సంక్షిప్తంగా. ఈ ఏడాదిలో అమెరికా సత్తా ఏమిటో చాటి చెప్పేలా భారీ స్థాయిలో మిలిటరీ పెరేడ్ నిర్వహించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారులను ఆదేశించారని బీబీసీ న్యూస్ తెలిపింది. అమెరికా ప్రజలకు కూడా తమ దేశ సైనిక దళాలను అభినందించడానికి ఇది ఒక అవకాశమని వైట్ హౌస్ ప్రకటించింది. ఇదంతా ఆధిపత్యాన్ని చాటుకునే ప్రయత్నమేనని, ప్రజాధనాన్ని వృధా చేయడమేనని మరోవైపు ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. తైవాన్లోని తీర ప్రాంత నగరమైన హ్వాలిన్లో సంభవించిన తీవ్రమైన భూకంపం వల్ల ఇప్పటికీ చాలామంది జాడ తెలియడం లేదు. కనిపించకుండా పోయిన వారిలో హాంకాంగ్, చైనాలకు చెందిన 17 మంది పర్యాటకులు కూడా ఉన్నారు. ఈ భూకంపం వల్ల దాదాపు 200 మంది గాయపడ్డారని, 5 చనిపోయారని బీబీసీ ఇండోనేషియా తెలిపింది. ఒక 10 హోటల్ భవనం పూర్తిగా పక్కకు ఉరిగిపోయింది. జర్మనీ ఛాన్సలర్ ఎంగెలా మెర్కెల్కు చెందిన కన్జర్వేటివ్ పార్టీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సెంట్రల్ లెఫ్ట్ సోషల్ డెమోక్రటిక్స్ పార్టీ అంగీకారానికి వచ్చింది. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మంత్రి పదవుల పంపకాల ఒప్పందం కీలకం కానుంది. సెప్టెంబర్లో ఎన్నికలు జరిగాక 4 కొనసాగుతున్న అనిశ్చితి ఈ ఒప్పందంతో ముగిసినట్లేనని బీబీసీ న్యూస్ తెలిపింది. బీబీసీ ప్రపంచంలో విరామం తరువాత విశేషాలు. అంగారకుడిపై స్పోర్ట్స్ కార్ నడపగలమా? అంతరిక్షంలో మానవుడు ఇప్పటిదాకా చేసిన విచిత్ర పరిశోధనలేంటి? ఆ వివరాలు చిన్న విరామం తరువాత. బీబీసీ ప్రపంచానికి తిరిగి స్వాగతం. నా పేరు వెంకట్రామన్. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్ను అమెరికాలోని ఫ్లోరిడా నుంచి విజయవంతంగా ప్రయోగించారు. బిలియనర్ ఎలన్ మస్క్ చెందిన స్పేస్ ఎక్స్ ఫాల్కన్ హెవీ రాకెట్ ప్రస్తుతం ఉన్న రాకెట్ల కంటే 2 ఎక్కువ బరువును మోసుకెడుతుంది. ఇది చంద్రుడికి దగ్గరగా వెళుతుంది. అయితే భవిష్యత్తులో గ్రహాల మధ్య ప్రయాణించడానికి ఈ రాకెట్ను ఉపయోగించాలన్నది మస్క్ ఆలోచన. ఈ రాకెట్లో 28 ఇంజన్లతో కెనడీ స్పేస్ సెంటర్ నుండి నిప్పులు కక్కుతూ నింగి కగసిపోతున్న దృశ్యాలు అవి. ఈ రాకెట్కు చెందిన 3 పునర్వినియోగ బూస్టర్లు మళ్ళీ భూమి మీద నిర్దేశిత ప్రదేశాలలో ల్యాండ్ అవుతాయని ఎలన్ మస్క్ ఇంతకు ముందే చెప్పారు. అయితే వీటిలో 2 మాత్రమే విజయవంతంగా వెనక్కి వచ్చాయి. అట్లాంటిక్ మహాసముద్రంలోని ఒక నౌక మీద ల్యాండ్ అవ్వాల్సిన 3 బూస్టర్ 100 దూరంలో పడి ధ్వంసమైంది. బూస్టర్లు రాకెట్ను పైకి వెళ్లే కొద్దీ విడిపోయి భూకక్షలోకి ప్రవేశించి అక్కడ వేడి వల్ల మాడిపోతాయి. కానీ స్పేసెక్స్ ప్రయోగంలోని బూస్టర్లు ఆ పరిస్థితులన్నీ దాటుకుని మళ్ళీ భూ వాతావరణంలోకి ప్రవేశించి నిర్దేశిత ప్రదేశంలో ల్యాండ్ అవ్వడం అన్నది రాకెట్ సైన్స్లో ఒక అద్భుతమనే చెప్పాలి. ఎందుకంటే మనిషి అంతరిక్ష పరిశోధనల ఖర్చును ఈ రీయూజబుల్ బూస్టర్స్ చాలా వరకు తగ్గిస్తాయి. ఇస్రో లాంటి సంస్థలు కూడా ఈ అంశం మీద ఇప్పటికే భారీగా పరిశోధనలు చేస్తున్నాయి. ఇక లాంచ్ ప్యాడ్ మీద ఒక భారీ పేలుడు దృశ్యం నా ఊహలలో కనబడేది అమ్మయ్యా, కానీ అలా జరగలేదు. ఇది ఒక అద్భుతమైన ఆలోచన, అది నిజమైంది అని ఎలన్ మస్క్ ఈ రాకెట్ ప్రయోగం విజయవంతమైన తర్వాత అన్నారు. ఇక ప్రెసిడెంట్ ట్రంప్ కూడా ఒక ట్వీట్ చేశారు. ఎలన్ మస్క్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆ ట్వీట్లో, ఈ విజయం ద్వారా నాసాతో పాటు అంతర్జాతీయ వాణిజ్య భాగస్వాములు అమెరికా సాంకేతిక ప్రజ్ఞను అత్యుత్తమంగా నిరూపించారు అని ప్రెసిడెంట్ ట్రంప్ ట్వీట్ చేశారు. ఇక భవిష్యత్తులో ఇటువంటి రాకెట్లు రోబోలను, మనుషులను అంగారకుడి మీదకు చేర్చేందుకు ఉపయోగపడతాయని చాలామంది ఆశిస్తున్నారు. ఇక ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కార్లలో ఒకటైన రోడ్స్టర్ను టెస్లా కంపెనీ ఇదే రాకెట్లో అంతరిక్షంలోకి పంపించింది. స్పేస్ సూట్ వేసుకున్న మ్యానక్వీన్ బొమ్మను డ్రైవర్ సీట్లో కూర్చోబెట్టారు. ఈ కార్ ఇప్పటికే అంగారకుడి కక్షను దాటేసింది. అసలు ప్రణాళిక ప్రకారం ఈ స్పోర్ట్స్ కార్ అంగారకుడి కక్షలోకి ప్రవేశించి అక్కడే ఉండాలి. కానీ ఈ కార్ ఆ కక్షను దాటి గురుగ్రహానికి అంగారకుడికి మధ్యలో ఉన్న ఒక ఉల్కకు సంబంధించిన కక్షలోకి వెళ్ళిపోయింది. ఇది కూడా విజయమే అని కొందరు, కాదు వైఫల్యం అని మరికొందరు వాదిస్తున్నారు. ఏదేమైనా ఒక కారును విజయవంతంగా అంతరిక్షంలోకి పంపడం మామూలు విషయం కాదు. అయితే మానవుడు ఇప్పటిదాకా అంతరిక్షానికి సంబంధించి ఎన్నో గొప్ప అడుగులు వేశాడన్న విషయం మనందరికీ తెలిసిందే. అందులో కొన్ని విచిత్రమైనవి కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని విశేషాలు ఇప్పుడు చూద్దాం. అంతరిక్షంలో మానవుడు చేసిన విచిత్ర సాహసాలు చాలానే ఉన్నాయి. అందులో ముఖ్యమైనది అతిపెద్ద డిస్కోబాల్. హ్యుమానిటీ స్టార్ అని పిలిచే దీన్ని రాకెట్ ల్యాబ్ అనే సంస్థ ఈ నెలలోనే ప్రయోగించింది. భూమి మీద నుంచి చూస్తే ఇది ఆకాశంలో డిస్కోబాల్లా వెలుగుతూ కనిపించాలన్నది రాకెట్ ల్యాబ్ లక్ష్యం. ఇక ఇప్పటి వరకు మానవ అవశేషాల గుళికలను 1,000 పైగా అంతరిక్షంలోకి పంపించారు.
వాటిల్లో స్టార్ ట్రెక్ టెలివిజన్ సిరీస్లో స్కాటీ పాత్ర పోషించిన ప్రముఖ నటుడు జేమ్స్ డూహున్ అస్థికలు కూడా ఉన్నాయి. కొన్ని దశాబ్దాల క్రితం రష్యన్లు మొదటిసారి ఒక జంతువును అంతరిక్షంలోకి పంపించారు. మాస్కోలోని ఒక వీధి శునకాన్ని 1957లో విజయవంతంగా విశ్వపు విధుల్లోకి పంపించగలిగారు. 1971లో చంద్రుడిపై గాల్ఫ్ ఆడారు అపోలో 14కు చెందిన అలన్ షెపర్డ్ అనే వ్యోమగామి. అక్కడితో ఆగకుండా చంద్రుడిని క్రీడా మైదానంలాగా భావిస్తూ అతని సహచరుడు ఎడ్గర్ మిచెల్ చంద్రుడిపైన ఒక జావెలిన్ కర్రను కూడా విసిరారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ పదార్థం ఆలుగడ్డలు మాంసంతో తయారు చేశారు. అయితే ఇది తినడానికి కాదు, భూవాతావరణం వెలుపలి క్షేత్రం స్ట్రాటోస్పియర్లోకి పంపించడానికి. వెదర్ బెలూన్ సహాయంతో ఈ ప్రయోగం 2016లో జరిగింది. మొత్తానికి అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి మనిషి ఎన్నో గొప్ప ముందడుగులు వేస్తున్నాడు, వేస్తూనే ఉంటాడన్న విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఇక బంగ్లాదేశ్ దేశ రాజధాని ఢాకాలో ఎందరికో స్ఫూర్తినిస్తున్న ఒక ట్రాన్స్జెండర్ బ్యూటీషియన్ను బీబీసీ కలిసింది. ఈ వృత్తిలో నెగ్గుకు రావడానికి ఎన్ని సవాళ్లు ఎదురయ్యాయో ఆమె చెప్పారు. హిజ్రాగా పుట్టినందుకు కుటుంబానికి దూరమై అవమానాలను ఎదుర్కొంటున్న ఎంతోమంది హిజ్రాలకు ఆమె ప్రేరణగా నిలిచారు. నా పేరు సమీయుల్ అలీం షమ్మీ. నా తల్లిదండ్రులు పెట్టిన పేరు సమీయుల్. మా వాళ్ళందరూ నన్ను షమ్మీ అని పిలుస్తారు. మన సమాజంలో ట్రాన్స్జెండర్లను భారంగా భావిస్తారు. వాళ్ళు పని చేయలేరు, కానీ నేను భారం కాదల్చుకోలేదు. నేను ఈ వ్యాపారాన్ని మరో ఇద్దరు హిజ్రాలు ఒనన్య అంఖీలతో కలిసి ప్రారంభించాను. కానీ నేను ఎప్పుడూ ఈ స్థితిలో లేను. మొదట్లో ఇంటింటికి తిరిగి అడుక్కుని బతికాను. ఇప్పుడు నాకు చాలా బాగుంది. నన్ను ఎవరూ భారమని అనుకోరు. మొదట్లో చాలా ఇబ్బంది పడ్డాను. ప్రతి దశలో సమస్యలు ఎదురయ్యాయి. కానీ ఏడాది గడిచే నాటికి పరిస్థితులు కుదుట పడ్డాయి. అమ్మాయిలు ఒకప్పుడు నా పార్లర్ కి వచ్చి మమ్మల్ని చూసి భయంతో పారిపోయేవారు. నా కస్టమర్లను ఎప్పుడూ నవ్వుతూ పలకరిస్తాను. నా సేవలు తీసుకున్నా తీసుకోకపోయినా వాళ్ళకి టీ ఇస్తాను. గతంలో నేను మార్కెట్లో కనిపిస్తే జనం భయపడేవాళ్ళు. నేను ఏదైనా దొంగతనం చేస్తానని అనుకునేవారు. ఇప్పుడు నన్ను చూసి ఎవరూ భయపడడం లేదు, నవ్వుతూ పలకరిస్తున్నారు. ఎందరికో ఆదర్శంగా నడిచే కథనం అది. ఇక బీబీసీ ప్రపంచంలో విరామం తర్వాత విశేషాలు. సాధారణంగా సినిమా చూస్తుంటే నిద్ర రాదు, కానీ ఇక్కడ నిద్రపోవడానికే సినిమా చూపిస్తారు. థాయిలాండ్ దర్శకుడి వినూత్న ప్రయత్నం. పాకిస్తాన్లో మైనారిటీల సంస్కృతి సాంప్రదాయాలను కెమెరాలో బంధిస్తున్న ఒక అరుదైన ఫోటోగ్రాఫర్. ఆ వివరాలు చూసే ముందర బీబీసీ ప్రపంచంలో ఒక చిన్న విరామం. నా పేరు వెంకటరామన్, బీబీసీ ప్రపంచానికి తిరిగి స్వాగతం. పాకిస్తాన్లోని ఒక ఫోటోగ్రాఫర్ అక్కడ మైనారిటీల సంస్కృతి సాంప్రదాయాలను అద్భుతంగా కెమెరాలో బంధించి ఒక అందమైన ఛాయాచిత్రాల సంకలనాన్ని విడుదల చేశారు. వినికిడి సమస్యతో బాధపడుతున్న ఈ కళాకారుడిని మైనారిటీలు ఇంటి తలుపులు మనసు తలుపులు తెరిచి మరీ స్వాగతిస్తున్నారు. పాకిస్తాన్లోని ప్రముఖ ఫోటోగ్రాఫర్ ముబీన్ అన్సారీ. ఆయనకు 3 ఏళ్ల వయసు నుంచి వినికిడి సమస్య ఉంది. మొబిన్ తన 2వ పుస్తకాన్ని ఇటీవల అచ్చువేశారు. దాని పేరు వైట్ ఇన్ ద ఫ్లాగ్. పాకిస్తాన్లోని మైనారిటీలు ఉండే ప్రాంతాలు వారి జీవితాలకు సంబంధించిన చిత్రాల సంకలనం ఈ పుస్తకం. जो सबसे इम्पोर्टेंट जो मैसेज जो मेरा मकसद है इस किताब का वो ये है कि हमारे मज़हब में भी सिखाया गया है कि जो सब जो अकलियतें हैं उनकी राइट्स होती हैं. तो ये कोशिश करता हूँ कि उनको सेलिब्रेट करूँ और
दिखाऊं कि उनके डिफरेंट कल्चर, उनके कस्टम्स क्या हैं। एक ज्यूट ग्रेवयार्ड है कराची में, वहाँ गया मैं, और जो उनकी जो कब्र है, कब्र जो है वो हिब्रू जुबान में सिर्फ नहीं लिखी थी, मराठी में भी लिखी थी। तो मैंने रिसर्च किया उस पर कि मराठी में क्यों लिखा है, ये कितना हुआ है, ये पता चल गया कि कराची भी बॉम्बे प्रेसिडेंसी में भी आता था। मैंने ऐसी जगह देखी जो कि मुझे नहीं पता था कि एग्जिस्ट भी करती हैं, जैसे मेनोर आइलैंड पे भी है वरुणदेव मंदिर है, और काफ़ी फेस्टिवल्स भी देखे जिनके बारे में मुझे नहीं पता था, जैसे नाभजोट, गुरु नानक की सालगिरह भी मनाई जाती है, बड़े सारे पूरी दुनिया से सिक्स भी आते हैं, ये भी देखे मैंने। डाइवर्सिटी को सेलिब्रेट करना चाहता हूँ, खुशी मनाना चाहता हूँ मैं। సోషల్ మీడియాలో 2 కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకున్న ఒక బ్రెజిల్ కమీడియన్, నైజీరియాలో సెక్స్ టాయ్స్ వ్యాపారాన్ని ఆన్లైన్లో జోరుగా సాగిస్తున్న ఒక మహిళ, ఇలాంటి చిత్రాలు ఈనాటి బతుకు చిత్రాల్లో. ఈమె పేరు ఇహియోమా ఓబీబి. నైజీరియాలో మొదటి ఆన్లైన్ సెక్స్ టాయ్స్ దుకాణాన్ని స్థాపించారు. ఆమె అన్ని రకాల సెక్స్ టాయ్స్ అమ్ముతారు. అంతేకాదు, తమ దేశంలోనే పడగదుల్లో విప్లవాన్ని సృష్టించానని కూడా గర్వంగా చెబుతారు. Plenty people don't want you to know that then they use sex toys. తమ సంస్కృతిలో సెక్స్ టాయ్స్ పై నిషేధం ఉంది, అందుకే వాటిని అమ్మడం మొదలు పెట్టాను అంటారు ఆమె. అంతేకాదు, తన దగ్గర ఉన్న స్టాక్ చాలా పాపులర్ అయిందని చెబుతారు. ఈ బెల్లం ఖర్జూరం చెట్ల నుంచి వచ్చిన కళ్ళు నుంచి తయారు చేస్తారు. ఈ కళ్ళును తెల్లవారుజామున బంగ్లాదేశీ రైతులు సేకరిస్తారు. చెట్లకు కుండల్ని కట్టి 2-3 రోజుల పాటు అలాగే ఉంచుతారు. అప్పుడు ఆ చెట్ల నుంచి చిక్కని ద్రవం కుండల్లో చేరుతుంది. అచ్చం మన తాటికల్లు ఈతకల్లు మాదిరిన. అబ్దుల్ గఫర్ ఖర్జూరం బెల్లం తయారీదారు. 10 నుంచి 12 చెట్ల వరకు సేకరించిన కళ్ళుతో సుమారు 1 కేజీ వరకు బెల్లం వస్తుందని ఆయన అంటారు. దీనివల్ల పెద్దగా లాభాలేం రావు. అప్పుడప్పుడు కొందరు రైతులు ఇందులో పంచదార కూడా కలుపుతుంటారు. విండర్సన్ న్యూన్స్ బ్రెజిల్ సోషల్ మీడియాలో చాలా పాపులర్. ఆయన యూట్యూబ్ ఛానల్కి 2.5 కోట్లకు పైగా వినియోగదారులున్నారు. తాను చాలా నెమ్మదస్తుడినని అంటారు విండర్సన్. తన జోకులన్నీ తన జీవితానికి సంబంధించినవే తప్ప మరొకటి కావనంటారు. వివాదాలకు తావులేని హాస్యం ద్వారా కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారు. ఆయన వ్యవహార శైలికి ఈశాన్య బ్రెజిల్లో గడిపిన బాల్యమే పునాదులు వేసిందని చెప్పొచ్చు. థాయిలాండ్ ఫిల్మ్ మేకర్ విజువల్ ఆర్టిస్ట్ అపిచట్ పాంగ్ విరాసేతకుల్ ఒక అద్భుతమైన ఆర్ట్ ఇన్స్టలేషన్ సృష్టించారు. దాని పేరు స్లీప్ సినిమా హోటల్. హాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో అత్యున్నత పామ్ డియోర్ అవార్డు గెలుచుకున్న ఈ దర్శకుడు ఇక్కడ ప్రదర్శించే చిత్రాన్ని హాయిగా నిద్రపోతూ చూడొచ్చు అంటున్నారు. ఈ సినిమా లక్ష్యం మిమ్మల్ని నెమ్మదిగా నిద్రలోకి జారిపోయేలా చేయడమే. రాత్రంతా ఇలాగే ఉంటుంది. కాన్స్లో పాల్మే డివోర్ అవార్డు గెలుచుకున్న దర్శకుడు అపి చట్ సాంగ్ వీరా శతకుల్ ఈ స్లీప్ సినిమా హోటల్ను సృష్టించారు. Everything is an art form. ప్రతిది ఓ కళారూపమే, నిద్ర కూడా. కానీ ఇక్కడ నిద్ర ఒక ఉత్సవం లాంటిది. కళ్ళు మూసుకోవడం, కదలడం, సరిహద్దులు దాటి వేరే లోకాల్లోకి వెళ్ళడం, క్రాసింగ్ బోర్డర్ టు అనదర్ టెరిటరీ టుగెదర్. మీరు నిద్రపోయినా మేల్కొని ఉన్న సినిమా మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. నా సినిమాలు చూసేటప్పుడు నేను నిద్రపోతాను. ఇతరుల సినిమాలు చూసేటప్పుడు కూడా అంతే. అవి ఎంత అద్భుతంగా ఉన్నా సరే అత్యుత్తమ సినిమా ఇక్కడే ఉంటుంది. మూసుకున్న కనురెప్పల వెనుక కనిపించే ప్రపంచం నన్ను ఉద్విగ్నతకు గురి చేస్తుంది. ఈ హోటల్కు వచ్చే అతిథులు గతంలోకి ప్రయాణించి ఎన్నో జ్ఞాపకాలను చూసుకోవాలన్నదే నా కోరిక. రోటర్డామ్లో ఈ నెల 4వ తేదీ వరకు జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్కు వచ్చిన వారి కోసం ఈ స్లీప్ హోటల్ను రూపొందించారు. ఇప్పుడు ఇలాంటివి ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని అనుకుంటున్నారు. ఇది స్వేచ్ఛకు సంబంధించిందని అనుకుంటాను. మతపరమైన కార్యకలాపాలు కూడా ఇందులో ఉంటాయి. మీ కలలు కొన్నింటిని ఇతరులతో పంచుకోవచ్చు. ఇందులో నాకే అంచనాలు లేవు. మరి అతిథులు ఎలా నిద్రిస్తారు? నాకు మంచి నిద్ర పట్టింది. నాకు నిద్రలేమి, ప్రయాణంలో ఉన్నా నా బెడ్ కాకుండా మరో చోట సరిగా నిద్రపోలేను. కానీ ఇక్కడ బాగా నిద్రపోయాను. నాకు చాలా కలలు వచ్చాయి. అందులో నేను అప్పటిదాకా చూసిన దృశ్యాలు కనిపించాయి. ఎందుకంటే మధ్య మధ్యలో నేను లేచి కొన్ని చిత్రాలను చూసి మళ్ళీ నిద్రపోయాను. బురద చల్లితే తుడుచుకుని పోవడం కాదు, దానివల్ల ఉపయోగాలు ఉన్నాయంటూ ఈ మధ్య కొత్త కామెంట్లు వినిపిస్తున్నాయి. దీనిపై కార్టూనిస్ట్ కీర్తిష్ వ్యంగ్యాస్త్రం కార్టూన్ టైంలో.
పచ్చబొట్లు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. భారతీయ సాంప్రదాయక డిజైన్లతో కొత్త టాటూ ట్రెండ్ను సెట్ చేస్తున్న 21 ఏళ్ల హెలినా ముస్తీ సక్సెస్ స్టోరీ రేపటి బీబీసీ ప్రపంచంలో. ఇది నేటి బీబీసీ ప్రపంచం. నమస్తే.